సినిమాల్లో కమెడియన్గా తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న వేణుమాధవ్ 2 దశాబ్దాల పాటు టాలీవుడ్లో బిజీ స్టార్గా ఉన్నారు. 20 ఏళ్ల పాటు కొన్ని 100ల సినిమాల్లో నటించిన వేణుమాధవ్కు ఒక బలమైన కోరిక ఉండేది. ఈ విషయాన్ని ఆయన కూడా పలు సందర్భాల్లో తెలిపారు. సినిమాల్లోకి రాకముందు టీడీపీ ఆఫీసులో కొన్నాళ్ల పాటు పనిచేసిన వేణుమాధవ్కు రాజకీయాల్లో రాణించాలనే ఆకాంక్ష ఉండేది. టీడీపీ తరఫున పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. తన సొంత ఊరు కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎంతోగానో ప్రయత్నించారు. 2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్ ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్ క్రమంగా రాజకీయాలకు టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. చివరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలనుకున్న తన కోరిక తీరకుండానే కన్నుమూశారు వేణుమాధవ్ గారు. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.